తరకట్టులా టికెట్లు వేసుకున్నాను పొట్లకాయ తరిగినట్టు తరిగావు రాకపోడకాయ వేడవా కోట అయిపోయినా కొట్టి నా కోపం తెప్పించారు సార్ ఆమా ఇప్పుడు హేన పక్షం నేను పక్షం రోజులు ఒకటి తీసుకోవాలి అబ్బడబ్బ సొమ్మని పంచుకుంటారా తెంగల సచ్చిన వాళ్ళారా నా బాకీ మొత్తం తీర్తే గాని మిమ్మల్ని పూచుకు పుల్లపడ ముట్టుకు వీళ్ళు మీంటోనే ఉంటారు కదమ్మా తర్వాత వసూలు చేసుకుంది గాని నా సింగినాదం వసూలు ఒక్కోళ్ళెత్తినా వందేసి రూపాయలు పెట్టినా మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ వెధవా వీళ్ళని పది రూపాయలు కూడా కొండు నా అద్దె డబ్బులు నువ్వు కట్టేసి వీళ్ళని తీసుకెళ్లి నీ హోటల్లో పిండి రుబ్బించు ఏమిటి నా హోటల్లోనా వీళ్ళనే రెండు రోజుల్లో నా హోటల్ నాకే అమ్మేస్తారు వీళ్ళు అదంతా నాకు అనవసరం అయ్యా ఈ సామాన్లు నావి నా డబ్బు నా కట్టి వీటిని ముట్టుకోండి ఆ డబ్బు చాలా వచ్చావా శభాష్ తీసుకోండి అయ్యి ఆ పదివేలు ఐదుగురు సమానంగా పంచుకోండి అబ్బే అయ్యో ఇప్పుడు తమను డబ్బెవరు అడిగారండి ఊరికే తమరి మంచి చెడ్డలు చూసిపోదామని వచ్చాం గాని పోదారమ్మా నీ బాకీ ఎంతో చెప్పు నేను తీర్చి పారేస్తాను అయ్యో అయ్యో దానికోసమని ఇట్లాంటి మంచి మనుషులు తిట్టి పోస్తావా నీ బాకీ ఎంతో చెప్పరా నేను తీరుస్తాను అట్లమ్ముకునే అంట్ల వేధవ అమ్మ సుందరి నా అమ్మ నా తల్లి నువ్వెంత అదృష్టవంతురాలివి అమ్మా నువ్వు అలా అంటుంటే నాకేమిటో సిగ్గుగా ఉండే చూడమ్మా వీరల్లుడు గారి విషయం కాస్త చూడు వేడి వేడిగా ఉప్ప తయారు చేసుకురా పోదారమ్మా బాబు వీరల్లుడు అంటే నేనేనా అలాంటి ఆశలేమి పెట్టుకోవద్దు నాకు పెళ్ళై నాలుగేళ్ళైంది ఆ డబ్బు తీసుకెళ్ళండి ఇదిగో ఈ సామాను ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్లే జాగ్రత్తగా లోపల పెట్టండి నువ్వు పదబ్బాయి అది ఆ విషయం అంత డబ్బు తెస్తే నా కళ్ళ నేను నమ్మలేకపోయినా బాయ్ కానీ నెల రోజుల్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టగలమంటావు బాబాయ్ తరే నా తరే మీ మామ పిచ్చన సబ్బాయ్ తెలివైన వాడు ఉంటే పాతిక లక్షలు సంపాదించమనేవాడు ఖర్చు పెట్టమని కాదు రూపాయి విలువ పావలాకు పడిపోయిన ఈ రోజుల్లో సంపాదించడం కష్టం గాని ఖర్చు పెట్టడానికే అందులోనూ నాలాంటి తల పండిన భీష్మాచార్యుడు నీ పక్కన ఉండగా నువ్వేమి బర్రీ కాకు నెల రోజుల్లో కాదు వారం రోజుల్లో ఊది అవతల పారేయం ఏమిటి కుటుంబయ్యా మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు కృష్ణన్ చంపేశారే ఎందులోనే అమ్మా అల్లూరి సీతారామరాజులోనే దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే దేశం కోసం మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే ఆయన దేవుడే అమ్మా ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా అల్లుడు నువ్వు నువ్వేనా నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు ఆ రోజు ఈ రోజు ఇదిగో ఇదిగో డబ్బు ఇంకా కావాలా ఇదిగో మరీ కావాలా ఇదిగో ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు న్యాయసమ్మతంగా మాకు వచ్చిన డబ్బుకి శాంపిల్ ఇది రోజులు అసలే బావలేవు లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నా రండి ముళ్ళు రాళ్ళు ఉన్నాయి జాగ్రత్త రండి రండి కిరాయి ఆ దిక్కుమాలిన శోకాలు ఆపండి చూడమ్మా అన్న మీ ఆయన వచ్చారు బాగున్నారు అల్లుడు గారు రండి కూర్చోండి కూర్చోండి ఇలా కుర్చీ మీద ఎందండి మంచినీళ్ళు బరువుగా ఉన్నాయేమో కాసే పట్టుకోనావి అక్కర్లేదు అలా బెల్లం కొట్టిన ఆయన నిలబడతామే వెళ్ళి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేయి చూడమ్మా అన్న వెళ్ళి బట్టలు అవి సర్దుకో మీ ఆయన నేను తీసుకెళ్తారట నేను ఇక్కడికి వచ్చిన అరుణం తీసుకెళ్ళటానికి కాదు చూసి వెళ్ళటానికి రూపాయి సంపాదించలేని వ్యధవనం తిట్టిన మీకు ఈ రోడ్లు చూపించి వెళ్ళటానికి అరుణ నెల రోజుల తర్వాత తీసుకెళ్తాను అదే ముహూర్తం నాయన నెల దాటితే నేను మా వాడు పందెం గెలుస్తాం ఈ లోపు మేము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అయ్యా రమణి అవ్వరమేమి దానంతు చూడాలి నేను అందని అందము పొందని అనుభవం చీరల బయట సిక్కుల బయట చిలిపిగలాగేసి ఆ శృంగారం